ఒకసారి చెప్పండి, నేను నిజంగా రియల్ హీరో అంటే హీరో అంటే సినిమాల్లోనే చూస్తాను, కానీ రియల్ హీరో అంటే నిన్న జరిగిన సన్నివేశం బట్టి మీరే అనుకుంటున్నారు? రియల్ హీరో అనేది అయితే విషయం కాదండి, ఇట్స్ మై డ్యూటీ అండి. ఆ ప్లేస్లో ఎవరున్నా నేను అదే అట్లనే రియాక్ట్ అవుతాను. అది మా ఫ్యామిలీ మెంబర్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా సరే, ఇట్స్ మై డ్యూటీ, అది నా డ్యూటీ, నేను అదే చేశాను సార్. నేను మీకు ఎలా అనిపిస్తుంది అంత ధైర్య సాహసం చేసి ఇద్దరు పాపం తల్లిని పాపం కాపాడదని మీకు ఎలా అనిపించింది ఆ థాట్? అదే అంటున్నాను కదా సార్, ఆ ప్లేస్లో ఎవరున్నా మనం అదే చేస్తాము. నాట్ ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్, పబ్లిక్ వాళ్ళు కూడా నా ఫ్యామిలీ మెంబర్స్ అనుకున్నాను కాబట్టి చేశాను. యాజ్ మా సుపీరియర్స్ ఆఫీసర్స్ చెప్పిన దాని ప్రకారం మేము పబ్లిక్కి మనం ఎంత క్లోజ్ ఉంటే మనకి మనం చేసే డ్యూటీ అంత అది ఉంటుంది కాబట్టి మనం మా సుపీరియర్ ఆఫీసర్స్ ఏదైతే చెప్పారో మేము అదే చేయడం జరిగింది సార్. లోపలికి వెళ్ళిన తర్వాత ఏ సిచ్యువేషన్లో ఉన్నారు సార్ మీరు లోపలికి వెళ్ళిన తర్వాత? అంటే వాళ్ళు నాకు ఫస్ట్ అరుపులు వినిపించాయి. అరుపులు వినిపించేసరికి నేను లోపలికి వెళ్ళేసరికి వాళ్ళు మొత్తం ఆ పొగ అనేది వాళ్ళకి మొత్తం అంటుకుంది, మొత్తం బ్లాక్ అయిపోయినారు వాళ్ళు, ఊపిరి పీల్చుకోలేని కొంచెం స్టేటస్లో ఉన్నారు. బట్ గాడ్ గ్రేస్ నేను అదే టైంకి పోవడం జరిగింది. ఇమ్మీడియట్గా వాళ్ళని బయటికి తీసేసి వాళ్ళని నేను వచ్చిన రూట్లోనే బయటికి పంపించి ఆ మంటలు ఆర్పేసిన వాళ్ళకైతే ఏం కాలేదు, థ్యాంక్ గాడ్ వాళ్ళు సేఫ్ ఉన్నారు. చూస్తున్నాం సోషల్ మీడియాలోనే మీ పేరే అనిపిస్తుంది, శ్రావణ్ కుమార్ అని అన్ని సామాజిక మాధ్యమాల్లో మీ పేరే అనిపిస్తుంది, తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలు మీకే అనిపిస్తుంది. అట్లా నేనేమీ లేదు సార్, అసలు అనుకోకుండా అయిపోయింది. మనం ఏదో పబ్లిక్ సిటీ స్టంట్ కోసమో మనం ఇంకో దానికోసమో చేయలేము. అండ్ దిస్ ఈజ్ అ సెకండ్ టైం, ఇది ఫస్ట్ టైం ఒక ఓల్డ్ ఏజ్ ఆమె ఉండే అప్పుడు ఇది సెకండ్ అటెంప్ట్. ఫస్ట్ అటెంప్ట్ ఇంకొక వేరే బోనాల పండుగ టైంలో అయింది, అది బోనాలు పెట్టేసి వాళ్ళు దీపం పెట్టేసి వెళ్ళిపోయినారు. అప్పుడు ఆ దీపం అంటుకొని ఇల్లంతా అంటుకొని ఉండే, అప్పుడు కాలేదు, ఇప్పుడు అయిపోయింది. అది మనం అప్పుడు మనం కావాలని మనం పబ్లిక్ సిటీ స్టాండ్ కోసం చేయలేదు, ఇప్పుడు చేయలేదు, అప్పుడు కాలేదు, ఇప్పుడు అయింది, అంతే తేడా. దాకా శ్రావణ్ కుమార్ అంటే ఏమీ తెలియదు ఎవరికి, నామంగా పంజాగడలో ట్రాఫిక్ విధులు నడుస్తున్నాయి. ఈ రోజు ఒక రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని సామాజిక నిన్నటి నుంచి మీరే వినిపిస్తున్నారు, దీన్ని బట్టి మీకు ఎలా అనిపిస్తుంది సార్? అదే చెప్పాను కదా సార్, నేను ఏదో పబ్లిక్ సిటీ స్టాండ్ కోసం అయితే నేను చేయలేదు, ఇట్స్ మై డ్యూటీ. ఆ ప్లేస్లో ఎవరున్నా నేను కాపాడదామని చూస్తాను. నేను కాకుండా మా తోటి కొలీగ్స్ కానీ ఎవరున్నా వాళ్ళు అయినా ఇదే చేస్తారు. కాకపోతే ఏంటంటే కొంచెం రిస్క్ తీసుకున్నాను, ఒక పాప చిన్న పాప కాపాడాలా, చిన్న ఆమె ఫ్యూచర్ ఏమో చూడలేదు, ఏం చేయలేదు, ఆమె ఫ్యూచర్ మనం కాపాడదామనే ఇంటెన్షన్నే ఉండే, అంతే, ఇంకేం లేదు. పై అధికారుల నుంచి ఎలాంటి స్పందన లభించింది? యా చాలా బాగా అప్రిషియేట్ చేశారు సార్, సిపి సార్ కానీ, మా టైగర్ సార్ కానీ, మా ఏసీపీ సార్ కానీ, మా ఇన్స్పెక్టర్ సార్ కానీ. ఇప్పుడు చూశారు కదా మా ఇన్స్పెక్టర్ సార్ని మీరు, చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. ఫీల్డ్ నువ్వు డేర్ చేసి ఉన్నావు కాబట్టి మీ నువ్వే పిక్చర్లు ఉండాలా, మేము ఎవరం కాదు, మేము చేసింది ఏం లేదు, మొత్తం నువ్వే చేసినావు కాబట్టి పిక్చర్లో నువ్వే ఉండాలని చెప్పి వాళ్ళు చెప్పారు. మీ పేరెంట్స్ మీ పిల్లలు ఏమంటారు చూసేవా? పిల్లలు ఇంకా లేరు, జస్ట్ మా వైఫ్ ఇప్పుడు 8 మంత్ ప్రెగ్నెంట్, ఇంకా పిల్లలు ఇంకా లేరు. తెలిసింది, ఇంకా బాధ మా గురించి కూడా ఆలోచించాలి కదా అని కొంచెం బాధపడ్డారు వాళ్ళు. యా దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్, బట్ ఎంతైనా వాళ్ళకి కూడా కొంచెం భయం అనేది ఉంటుంది కదా.